जय हो। చిత్రకళకు పట్టాభిషేకం ఇలవేల్పు పూరి జగన్నాథుని కళారాధనకే అంకితమైన అరుదైన కళారూపం పట్టచిత్ర. కొద్దిమందికే పరిమితమైన ఈ అపురూప వస్త్ర చిత్రకళను ఒడిశాలో ఇంటింటా నేర్పి భావితరాలకు అందిస్తున్నారు ఓ కళాకారుడు. వచ్చి నేర్చుకోండని పిల్లల్ని పిలిస్తే వారి తల్లులు వచ్చి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు వారు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల అపురూప కళాఖండాల్ని సృష్టిస్తున్నారు. పట్టచిత్రకళను ప్రోత్సహించేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. ఇతని పనితనం చూశాక మరెవరూ ఇతనికి సాటిరారు అనిపించింది. మాళ్ళు కూడా పట్టచిత్రలో పోటీ పడతారు. జగన్నాథుడు కొలువైన క్షేత్రం పూరి. ఆ దేవదేవుని అలంకరణకు వినియోగించేది పట్టచిత్ర. తాళపత్రాలపై అందంగా అమరిన ఈ అపురూప కళకు రఘురాజ్పూర్ ప్రధాన కేంద్రం. జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర అలంకరణతో ఈ పట్టచిత్ర కళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఈ అపురూప కళ కోసం జీవితాన్ని వెచ్చించిన కళాకారుడు ప్రవాష్ చెన్నై. ఇంత గొప్ప కళ ఒక రఘురాజపూర్కే ఎందుకు పరిమితం కావాలి? మా ఊరు సోగల కూడా ఎందుకు కాకూడదు అన్నది ప్రవాస్ మదిలో ఉదయించిన ప్రశ్న. ప్రయత్నిస్తే సాధించలేనిదేముంది అన్న ఆశాభావంతో సోగలలో ఉన్న 120 ఇళ్లలో ఇంటికొక్కరితో ప్రారంభించారు ప్రవాస్ చెన్ని. పట్టచిత్రకళ దేశ విదేశాల్లో ఇప్పటికే ప్రాచుర్యం పొందింది. అందువల్ల చిన్నారులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభాస్ చదువులో సగటు విద్యార్థి. పాఠశాలలో జరిగే ప్రతి కళా పోటీలో ముందు నిలిచేవాడు. ఆ సమయంలో పట్టచిత్ర వైపు ఆకర్షితుడయ్యాడు. అప్పుడు ఇతర ఆలోచనలు మానేసి పట్టచిత్ర కళలో డిప్లొమా చేయటానికి మైసూరు వెళ్లాడు. శిక్షణ పూర్తయింది. నిరంతర శ్రమతో గొప్పగా రాణించాడు. అతని కళాఖండాలు చూసిన అభిమానుల నోటిమాటతో మంచి గుర్తింపు లభించింది. బెంగళూరు, హైదరాబాద్, ఇంకా అనేక ప్రదేశాల నుంచి ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. స్వామివారిని నవకళేబర్ ఉత్సవ వేళ జయ విజయ శిల్పం తీర్చిదిద్దే పని చేస్తున్నారు. జగన్నాథస్వామి నవకళేబర వేడుక సమయంలో ప్రవాస్ జగన్నాథ ఆలయంలో గోడల మీద పట్టచిత్రాలు గీశారు. సోగలను రఘురాజపూర్కు సమంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఉన్న ప్రవాస్ మదిలో కొత్త ఆలోచన రూపుదిద్దుకుంది. నేను 2 ఏళ్లుగా ఈ కళను నేర్చుకుంటున్నాను. చిత్రలేఖనం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. నేను 2 ఏళ్ల నుంచి ఇక్కడికి వస్తూ పట్టచిత్రను నేర్చుకుంటున్నాను. రోజువారీ పనులయ్యాక ప్రతిరోజు 2 గంటలు సాధన చేస్తున్నాను. నేను అదనంగా డబ్బు గడించేందుకు పట్టచిత్ర కళ తోడ్పడుతోంది. ప్రస్తుతం ప్రవాస్ చెన్ని పట్టచిత్ర కళ ఇతర విభాగాల్లో 15 మంది మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే 13 మంది పట్టచిత్ర కళలో మాస్టర్లయ్యారు. ప్రజలు తమకు అభిరుచి ఉన్నవే ఎంపిక చేసుకుంటారు. రోజు 3 లేదా 4 గంటలు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటారు. అక్రిలిక్ తైల వర్ణాలు వచ్చినప్పటికీ ప్రవాష్ నేటికీ సహజ రంగులనే ఉపయోగిస్తున్నారు. తనే స్వయంగా తయారు చేసుకుంటారు. చిత్రకారులు సిల్క్ టస్సర్ క్లాత్ మీద, తాళపత్రాల మీద అద్భుత పనితనం చూపిస్తున్నారు. ఇంకా వాల్ హ్యాంగింగ్స్, అలంకరణ వస్తువులు చేస్తున్నారు. ప్రభాస్ కృషి ఈ కళను మరింత సుసంపన్నం చేస్తోంది.